బిగ్ న్యూస్లో ఇవాళ మూడు తరాల రాజకీయాన్ని మనం కొంత విశ్లేషిద్దాం. ఈ డిబేట్లో తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అలాగే జోసన గారు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు, కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి, ఈ ముగ్గురు మూడు తరాలకు సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్గా మనం భావించవచ్చు. అలాగే మరొక విషయం గమనిస్తే కాంగ్రెస్ అత్యంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి పార్టీ, అలాగే సాంప్రదాయ రాజకీయాలను నమ్ముకున్నటువంటి పార్టీగా కూడా భావించవచ్చు. ఇక మరో తరానికి సంబంధించి టీడీపీ, తెలుగుదేశం ఒక ప్రభంజనం. తెలుగుదేశం నాయకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు విప్లవాత్మకం, అదొక తరం. ఇప్పటికీ ఆ తరమే ప్రభావం చూయిస్తున్నటువంటి పరిస్థితి. మరొకటి అటాకింగ్ పాలిటిక్స్. ఇవాళ ఈ తరానికి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకు, సమకాలీన సమాజానికి అటాకింగ్ పాలిటిక్స్లో దూసుకొస్తున్నటువంటి జనసేన పార్టీ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. యా, గుడ్ ఈవినింగ్ తులసిరెడ్డి గారు. హలో తులసిరెడ్డి గారు, నమస్తే. నమస్తే నమస్తే, వినిపిస్తుందా? చక్కగా వినిపిస్తుంది. ఓకే, చెప్పండి. ఇవాళ మీ స్వరం ఈ సమాజానికి చాలా అవసరం. మీ స్వరం అంటే మీ అభిప్రాయం, మీ విశ్లేషణ, మీ అనుభవం మొత్తం. ఇవాళ రాజకీయాలను మీరు అవపోసన పట్టిన తర్వాత కొత్తగా ఒక సిద్ధాంతం కూడా ప్రారంభించారు. తెలుగు పద్యాలు జనం మర్చిపోతున్నారని, తెలుగు సాహిత్యాన్ని వదిలేస్తున్నారని, తెలుగును అవహేళన చేస్తున్నారని. అఫ్కోర్స్, మంచి ప్రయత్నం తులసిరెడ్డి గారు. అలాగే ఇటీవల జనసేనాని మాట్లాడినటువంటి అనేక మాటలు, అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి విషయాలతో పాటు ఇవాళ సమకాలీన సమాజానికి జరగవలసినటువంటి సామాజిక న్యాయం గురించి చాలా స్పష్టంగా, చాలా బాధతో మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. మీ అనుభవాన్ని జోడించి ఇవాళ ఉన్నటువంటి రాజకీయాలు, ఇవాళ జగనిజమా పవనిజమా అన్నటువంటి ప్రశ్న ప్రజల్లో వస్తుంది. ఒక్కసారి నేను మీకు పవన్ కళ్యాణ్ గారు మాటలు విన్న తర్వాత చర్చలోకి వెళదాం. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి మాటలు చూద్దాం. లెక్కలేదు నాకు. అందువల్ల వైసీపీ నాయకులు నా గురించి మాట్లాడే ప్రతి మాట ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. నేను నా గురించి మాట్లాడట్లేదు, ప్రజల గురించి మాట్లాడుతున్నాను. దశాబ్దపు పాటు ఆంధ్ర ప్రజలు తెలంగాణ నాకు సీవాట్లు తిన్నారు. సిగ్గుండాలి ఆంధ్రప్రదేశ్ పాలిస్తున్న నాయకులకి, సిగ్గుండాలి వైసీపీ నాయకులకి. మీరు పౌరుషం లేకపోతే ఎట్లా? పౌరుషం లేకపోతే ఎట్లా? 5,000 ఉద్యోగాలు సరిపోతాయా మీకు? 5,000 రూపాయలు ఇచ్చి మీకు విలేజ్ వాళ్ళని సరిపోతాయా మీకు? ఒక్కొక్కడికేమో 1,000 ఎకరాలు ఉన్నాయి. ఐటీ మినిస్టర్కి 600 ఎకరాలు ఉన్నాయంటే ఎక్కడ? అంటే నేను అనేది డబ్బులు కాదు, నేను కనీసం ఉద్యోగాలు, మనకు జీవితాలు, జీతం బలమైన జీతాలు ఉండదు. 5,000కి మీరు ఊళ్ళలో ఉండిపోతారా? మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఓకే, అలాంటి వ్యక్తికి పాపం అమాయకంగా కొంతమంది నమ్ముతారు, నాకు అది ఓకే. మరి వాళ్ళని కూడా నేను మమ్మీ చేశాడు ఆయన. ఇలాంటి వ్యక్తి మీకు కావాలా? ఇంకొకసారి మీరు ఆలోచించుకోండి. ఇది మీరు తర్కం పెట్టుకోండి, వాదన పెట్టుకోండి, డిబేట్స్ పెట్టుకోండి. ఒక 5 మంది 10 మంది డిబేట్స్ పెట్టుకోండి, ఆలోచించండి. కోనసీమలో 3-4 కులాల మధ్య ఘర్షణ పెట్టడానికి పెట్టేసి సొంత మంత్రి ఇల్లు తగలబెట్టించేసుకున్నారు. సొంత మంత్రి విశ్వరూప్ గారు ఇల్లు తగలబెట్టించేసుకున్నారు. ఈ రోజుకి అతనికి కలవడానికి ముఖ్యమంత్రి వెళ్ళదు ఈ రోజుకి, ఎందుకంటే తగలబెట్టింది ఆళ్లే కదా. అందువల్ల మనసు సరిపోలే ఇల్లు పలకరించడానికి. మొన్న ప్రధానమంత్రి గారిని అడిగితే నువ్వేం మాట్లాడావు, ఏం మాట్లాడేవా అని అడుగుతున్నాను. నేను మొన్న ఏం చెప్పానో ఇవన్నీ పక్కన పెడితే, భవిష్యత్తులో అయితే వైసీపీ నాయకులు ఒకటి చెప్తున్నాను నేను, ఇదైతే ఖచ్చితంగా ప్రధానమంత్రి చెప్పే తిరుగుతా. ప్రధానమంత్రి గారు నెక్స్ట్ టైం గెలిస్తే ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్తాను. సజ్జల్ గారు మీరు కూడా ఏనండా జాగ్రత్తగా. ఆయనకి ఉత్సాహం కుత్సిత ఉంటుందండి, కుత్సితం కదండి ఉత్సాహం. యా తులసిరెడ్డి గారు, ఆయన ప్రసంగంలో కొంత భాగం చూసాం. అఫ్కోర్స్ మీరు కూడా కొంత గమనించుంటారు ఆ సమావేశాన్ని. దీన్ని ఎలా విశ్లేషిద్దాం, దీన్ని ఎలా తీసుకుందాం తులసిరెడ్డి గారు?